ఇంతసేపు ఎవరితో కబుర్లు చెప్తున్నారు? నేను మంచాన పడ్డాను కదా అని మీ పక్కన పడుకోవడానికి మరోదాన్ని వెతుక్కుంటున్నారా అంటూ నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది. నేను ఎన్నో రకాలుగా ఆమెకు నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, కానీ ఆమె నన్ను నమ్మలేదు. ఆమె మనస్థితిని నేను అర్థం చేసుకోగలను. నాలాంటి మంచి భర్తకు సరైన భార్యలా ఉండలేకపోతున్నానన్న గిల్టీ కాన్షియస్ ఆమెలో కాంప్లెక్స్ క్రియేట్ చేసి అది అనుమానంగా మారి గొడవకు దారితీస్తుంది. ఇప్పుడు ఆమె కాంప్లెక్స్ నేను ఎలా సెర్చ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మనిషికి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేది ఇల్లు ఒక్కటే అంటారు, కానీ నా వరకు ఇల్లు ఒక నరకం. ఇంట్లో ఉన్న కొద్ది నిమిషాలు అనుమానంతో గుచ్చుగుచ్చి వేధించే భార్యను పెట్టుకుని నేనెలా సంతోషంగా ఉండగలను కావ్య? ఇప్పుడు నేను ఇంటికెళ్ళినా తను నాతో గొడవ పడటానికి సిద్ధంగా ఉంటుంది. గొడవలు, సందేహాలు, అనుమానాలు, ఘర్షణలు, కోపాలు, తాపాలు ఇవే నా తలరాతని బతకాల్సి వస్తుంది కావ్య. నేనెవరికే ద్రోహం చేశానని దేవుడు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు. అయ్యో శ్యామ్, ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమో కావ్య, ఏడవకూడదని తెలుసు కానీ నా వల్ల కావడం లేదు. మగాడు ఏడవటం అసహ్యమని తెలుసు. సుఖదుఖాలకి ఆడేంటి మగేంటి, ఇద్దరికి మనసు అనేది ఒకటే కదా. నేనేడవాలి, నేనేడిస్తేనే నా మనసులో దిగులు బాధ తగ్గుతాయి. ప్లీజ్ ప్లీజ్ కావ్య, నన్ను తప్పుగా అనుకోకు. సారీ శ్యామ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఓ ఆడపిల్ల ఏడుపుకు 1000 కారణాలు చెప్పచ్చు, కానీ ఓ మగవాడు ఏడిస్తే అందుకు కారణం ఓ ఆడది. మీ విషయంలో అది నిజమైంది. ప్లీజ్ శ్యామ్, ఏడవకండి. కంట్రోల్ చేసుకోండి శ్యామ్, శ్యామ్ ప్లీజ్. ఇదిగో శ్యామ్, కళ్ళు తుడుచుకోండి. నా కన్నీటికి కారణం ఓ ఆడదైనా ఆ కన్నీరు తుడిచి నన్ను ఓదార్చి ఆడది మీరు కావటం చూస్తే నిజంగా నేను చాలా అదృష్టవంతుని కావ్య. నా విషయంలో కూడా అంతే శ్యామ్. ఏ స్నేహితులు నన్ను మంచిగా ఓదార్స్తారని నమ్మానో ఆ స్నేహితులే నన్ను అర్థం చేసుకోలేదు. మీరే నాకు మంచి ఫ్రెండ్గా ఉంటూ మంచి ఓదార్పునిస్తూ ధైర్యాన్నిచ్చారు. మీ విషయంలో కూడా నేను చాలా లక్కీ శ్యామ్. వెళ్దావా? ఏయ్ దీపక్, నీకేదో డివిడి ఇచ్చాడట కదా, ఏం పిక్చరే అది? ఏయ్ ఏం తెలియనట్టు మాట్లాడకు, నిజంగా అదేం పిక్చరో నీకు తెలియదా? ఓ తెలిసింది తెలిసింది, అలాంటి పిక్చర్లు రోజు చూస్తే కళ్ళే కాదు ఒళ్ళు కూడా బ్లూగా అయిపోతుంది. ఓకే శ్యామ్, చాలా థ్యాంక్స్. ఎందుకు, డ్రాప్ చేసినందుక? కాదు, నా ప్రాబ్లమ్స్ పూర్తిగా విని నన్ను ఓదార్చినందుకు. లేదు కావ్య, యాక్చువల్గా ఈరోజు మీతో మాట్లాడినందుకు నా దిగులు బాధ పోయి మనసు ప్రశాంతంగా ఉంది. సో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, మరి వెళ్ళనా? ఓకే శ్యామ్, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా వెళ్ళండి. అవును, ఇంటికెళ్తే నా వైఫ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి టార్చర్ పెడుతుంది. పర్వాలేదు, ఇంత మంచి ఫ్రెండ్షిప్ కోసం ఎంత పెద్ద టార్చర్ అయినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే బాయ్. బాయ్. కావ్య, ఇప్పుడేమయ్యాయే నీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు?
ఏంటే ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నేనే తప్పు చేశాను ఏం తప్పు చేసావా శ్యామ్ తో కలిసి ఇప్పటిదాకా తిరిగొచ్చావు అది తప్పు కదా నేనేదో అక్కడికో ఇక్కడికో తిరిగి రాలేదు మేద్రం పార్క్ లో కలిసాం జస్ట్ మాట్లాడుకొని వచ్చేసాం పార్క్ లో కూర్చొని మాట్లాడుకున్నారా ఈ కథలు వేరే ఎవరికైనా చెప్పు మీలాంటి జంటలు పార్క్ కి ఎందుకు వెళ్తారో మాకు బాగా తెలుసు అయ్యో నువ్వేం ఊహిస్తున్నావే మేద్రం జస్ట్ ఫ్రెండ్స్ అంతే ఇది మేము నమ్మాలి అవునా ఎందుకే మాతో అబద్ధాలాడుతావు ఇలా ఎంతకాలం నాటకాలాడుతూ మమ్మల్ని అందరినీ నమ్మించాలని ట్రై చేస్తావు నువ్వెలా ఉన్నా మాకు అనవసరం కానీ ఫ్రాంక్గా ఉండు మమ్మల్ని చూడు వీఆర్ ఆల్ ఓపెన్ హార్టెడ్ అయ్యయ్యో ఆయనకి నాకు మధ్య ఎలాంటి అక్రమం చిచి నోర్మి ఆ రోజు మమ్మల్ని జీన్స్ వేసుకున్న అడవి మృగాలన్నావే ఈ రోజు నిన్నే వనాలి మేము మేమేం చేసినా నాలుగు గోడల మధ్య గుట్టుగా చేశాం నువ్వు పార్కులో ఓపెన్ ప్లేస్లో చిచి కర్మ కర్మ నువ్వు సాంప్రదాయాలని కట్టుబాట్లని మాట్లాడుతున్నావు చూడు అదే మా బాధ ఏయ్ ఇలా చూడు నువ్వెవరితోనైనా తిరుగు ఎలాగైనా ఉండు అది నీ పర్సనల్ మ్యాటర్ మేమెవరమో తప్పని చెప్పం కానీ మా అందరి ముందు మంచిదనిలా నటిస్తున్నావు చూడు అది అసహ్యంగా ఉంది ఇప్పుడు కూడా నిన్నిలా అడిగేవాళ్ళం కాదు నువ్వు మా పర్సనల్ మ్యాటర్స్తో తలదూర్చి మమ్మల్ని నిలదీశావు చూడు అందుకే అడిగాం ఇక నుంచైనా ఓపెన్ మైండ్గా ఉండడం నేర్చుకో రండే పెళ్లి కూతురువి రెస్ట్ తీసుకోపో ఎలాగో రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులన్నీ నేనేగా చేసుకోవాల్సిందే అందుకే అలవాటు చేసుకుంటున్నాను ఏం పర్వాలేదు అర్చన నువ్వు వెళ్ళి ఏమైనా పనుంటే చేసుకోపో జయంతి ఈ పనులన్నీ ఆపేసి శుభలేఖల మీద పేర్లు రాయాలి రామ్మా సరే అత్తయ్య ఇలా ఇవ్వండి అత్తయ్య ఇదిగో నేను ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటాను నువ్వు శుభలేఖల మీద రాస్తూ ఉండు సరే అత్తయ్య వి కామేశ్వరరావు నెంబర్ 3 శివాలయం వీధి విసన్నపేట రాజమండ్రి విసన్నపేట రాజమండ్రి వీళ్ళు మనకి చాలా కావాల్సిన వాళ్ళు మర్చిపోయి శుభలేఖలు వేయడం మానేసావనుకో చాలా తప్పుగా అనుకుంటారు రాసావా జయంతి అత్తయ్య పిన్ కోడ్ చెప్పండి పిన్ను ఇక్కడ రాయలేదే అయ్యో పిన్ కోడ్ లేకపోతే వేరే అడ్రస్కి వెళ్ళిపోతుందేమో అయితే ఓ పని చేద్దాం మీ మావయ్య గారు వచ్చాక వారిని అడిగి రాద్దాం అత్తయ్య ఆ నోట్బుక్ లో ఉన్న అడ్రస్లన్నీ రాయాలా చాలా మటుకు రాయాలమ్మా ఇవన్నీ మన బంధువుల అడ్రస్లు అందరు వేరే వేరే ఊళ్ళల్లో ఉన్నారు వాళ్ళందరికీ పంపించాలిగా ఇటివ్వండి నేను చూసి రాసిస్తాను జాగ్రత్తగా చూసుకుని రాయమ్మా Thank you.
ఉదినిగారు రండి రండి. ఈ మర్యాదలు కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఉండాలి. మీరెందుకింత కోపంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడలేదు. మీరు చేసిన పనికి కోపం రాక సంతోషంతో చిందులు వేయమంటారా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడలేదు వదినగారు. వదినగారట వదినగారు, ఈ పెళ్లి జరిగితే కదా నేను వదినగారిని అవటానికి. అయ్యయ్యో, మాట వరుసకు కూడా అలాంటి మాట అనొద్దు వదినగారు. మాట వరుసకు చెప్పలేదు, నిజంగానే అంటున్నాను. ఈ పెళ్లి అసలు జరగదు. జరగని పెళ్లికి శుభలేఖలు ఎందుకు? చింపి అవతలు పారేయండి. ఏంటి వదిలి గారు ఉన్నట్టుండి పిడుగులాంటి మాట్లాడుతున్నారు? పెళ్లి పనులన్నీ పూర్తి చేసుకుని మా బంధువులందరికీ శుభలేఖలు ఇవ్వడం కూడా అయిపోయింది. పొరుగురులో ఉన్న మా బంధువులకు స్వయంగా శుభలేఖలు ఇవ్వడానికి మా ఆయన ఊరు కూడా వెళ్లారు. ఇలాంటి సమయంలో పెళ్లి జరగదు అంటే ఎలా? ఎందుకీ పెళ్లి జరగదు అంటున్నారు? అంత తప్పు మేమేం చేశాం? చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా? అసలు మా గురించి మీరేమనుకుంటున్నారు? అబద్ధం చెప్పి మోసం చేసి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకెళ్లాలనుకుంటున్నావా? మమ్మల్ని చూస్తుంటే మోసం చేసేవాడలా కనిపిస్తున్నావా? అయ్యయ్యో, మేమలా అనలేదే. మీరేదేదో ఊహించుకుంటున్నారు. మాట్లాడకండి. మీ మనసులో అలాంటి ఆలోచన లేకపోతే మా అబ్బాయి నిజంగా ఇంజనీరేనా, మేము చెప్పిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడా లేదా అని విచారించొస్తారా? పోనీ ఇంతటితో ఆగారా? మా మెకానిక్ షెడ్డుకు కూడా వెళ్ళి విచారించారే. ఇప్పుడే మీరింత అనుమానిస్తుంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెంత చేస్తారో? అది మీరు తప్పుగా తీసుకోకూడదు. ఆడపిల్లనిచ్చేవాళ్ళ ఆలోచనలు మీకు తెలీవా? మీకు ఆ ఆడపిల్లుంది. మీకు నేను చెప్పక్కర్లేదు వదిలి గారు. ఆడపిల్లనిచ్చేవాళ్ళు మగపెళ్లి వాళ్ళ గురించి నాలుగు చోట్ల అడిగి తెలుసుకోవడం తప్పేమీ కాదు కదా? ఒక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ శుభలేఖలు వచ్చిన తర్వాత కూడా ఇలా అనుమానిస్తూ అడిగి తెలుసుకోవడంలో అర్థమేంటి? నమ్మకం ఉండాలి. ప్రతి మనిషికి సాటి మనిషి మీద నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా చేసిన ఏ పని బాగుండదు. ఇంతవరకు మీ అమ్మాయికి ఎన్నో పెళ్లి చూపులు జరిగాయి. చూసిన ప్రతివరుడు మీ అమ్మాయిని వద్దు అన్న సంగతి మాకు తెలుసు. రెండు మూడు సార్లు నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయిన విషయమూ విన్నాము. ఇలా ఎందుకు ఆగిపోయింది అని మేమెవరినైనా ఎప్పుడైనా విచారించామా? అడిగి తెలుసుకున్నావా? ఇంత వయసు వచ్చినా మీ అమ్మాయి ఇంకా ఇంట్లోనే ఉందే అని మేమెప్పుడైనా అనుమానించామా? ఎప్పుడైతే మా మీద నమ్మకం లేక మమ్మల్ని అనుమానించడం మొదలు పెట్టారో అప్పుడే అంతా అయిపోయింది. ఈ సంబంధాన్ని ఇక్కడితో ఆగిపోరివ్వండి. ఇక ఈ పెళ్లి జరగదు. గారు, తొందరపడి మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. అందుకు మీరు నన్ను ఎన్నైనా అనంటే ఎలా అయినా శిక్షించండి, అది నేను ఆనందంగా భరిస్తాను. అంతేకాని శుభలేఖల దాకా వచ్చిన ఈ పెళ్లి ఆపేసి మా అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. నేను మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుకుంటున్నాను. ఈ ఒక్కసారికి క్షమించండి. మీరు కాళ్ళు పట్టుకుని బతిలాడినా చేతులు పట్టుకుని ప్రాధాన్యపడ్డా నేను వినను. మాకు గౌరవ మర్యాదలున్నాయి. నాది మాట అంటే మాటే. ఈ పెళ్లి జరగదు జరగదు జరగదు. గారు,
तन तलद तने दुम पोसक जीवता नाशन नाशन भगवंक इन परीक्ष आशपे मम्मीला द्रोहम चेसावनि मम्मल्नि इला परीक्षिस्तुन्ना अत्तया Mm-hmm.